నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్. మనం జీవితాన్ని ఆనందంగా సంతోషంగా మనం ఎలా జీవించాలనుకుంటున్నామో, అంటే ఒక పీస్ఫుల్ హెల్తీ సక్సెస్ఫుల్ గ్రేట్ఫుల్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువ పాజిటివ్ ఎనర్జీని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి కావాల్సిన రకరకాలైన ప్రక్రియలన్నీ మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలోనే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, డాక్టర్ పిళ్ళయ్య అని, వారు కూడా చాలా ఇలాంటి పద్ధతుల్ని చాలా రీసెర్చ్ చేశారు. వాళ్ళు బ్రెయిన్ మీద రీసెర్చ్ చేసి బ్రెయిన్ ఫ్రీక్వెన్సీసు, మన యొక్క మెదడు యొక్క ఏ బ్రెయిన్ మనకు ఫ్రంట్ ముందు ఉంటుంది, రెండు పక్కల రెండు భాగాలుగా బ్రెయిన్ ఉంటుంది, వెనకాల మెడల్లో అబ్లాంగేటా అని ఉంటుంది, వీటన్నిటికీ కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని కొన్ని జ్ఞాపక శక్తులు ఉంటాయి, కొన్ని వాటి మీద దాని ప్రభావం ఉంటుంది. మనం అతీతమైన శక్తులు కావాలన్నా, జ్ఞాపక శక్తి కావాలన్నా, లేకపోతే మనలో ఉండే ఎంతో శక్తి బయటికి వెలికి రావాలన్నా, వీటిని మీద మనము ఎనర్జైజ్ చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి. అయితే అందులో ఆయన ఒక పెద్ద మోటివేషనల్ స్పీకర్ వైన్ డెయ్యర్ అని ఉన్నారు, వైన్ డెయ్యర్ అని. ఆయనకి ఒక ఆ మెడిటేషన్ అనేది ఆయన ఒకసారి చెప్పారు. దానివల్ల ఆ మెడిటేషన్ చేసి ఆయన చాలా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడు అన్నమాట, వెయిన్ డియర్ అని ఆయన. ఈ ఆ మెడిటేషన్ ఆయన కూడా చెప్తారు, వీరు కూడా చెప్తారు, ఆయన కూడా చెప్తారు. అయితే ఏ హెచ్ ఆ మెడిటేషన్ అన్నమాట. ఆ అనే సౌండ్ మీద మనము, ఇక్కడ సౌండ్ అంటే ఏంటి, వైబ్రేషన్, ఒక ఫ్రీక్వెన్సీ అంటే దాన్ని ఏమంటామంటే, ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఆ యొక్క తరంగ దైర్ఘ్యం అంటారన్నమాట. ఆ తరంగాలు ఎలా వస్తాయో ఆ తరంగాలు బట్టి మనలో వైబ్రేషన్ వస్తుంది. మీరే చూడండి, కొన్ని పాటలు అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది, ఆ పాట వినగానే చాలా సంతోషం మనసులోంచి వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది? అది ఏది మనల్ని ఏమీ తాకలేదు, అయినా ఒకలాంటి ఆనందకరమైన సంతోషం మనకు వస్తుంది. ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ మన లోపలికి వెళ్ళి మనలో అలాంటి ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి ఆ కార్టిజాన్స్ కానీ ఏవైతే మనకు సంతోషాన్ని కలగజేస్తాయో అలాంటి ఎంజైమ్స్ మనలో సెక్రెట్ అయ్యేలా చేస్తాయన్నమాట. ఆ ప్రేరేపించబడి మనకు సంతోషం కలుగుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీకి అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ప్రపంచంలో ఏది జరిగినా ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ద్వారానే జరుగుతుంది. అంతేకాని విడిగా జరగడం అనేది ఏది ఉండదు. మనం ఇలా టచ్ చేసామనుకోండి, టచ్ చేసామని ఒక ఫీలింగ్ మనకు వచ్చింది కదా, ఆ ఫీలింగ్ అనేది ఏంటి అంటే దీంట్లోంచి దీంట్లోకి మళ్ళీ అందులోకి, ఇందులో యాటమ్స్ అటు వెళ్ళి ఆ టచ్ అనే ఫీలింగ్, అలాగే ఒక స్మెల్ వచ్చింది, అలాగే మనం చూడగలుగుతున్నాము. అంటే ప్రతిదీ కూడా మన సెన్స్ ఆర్గన్స్ ఏవి చూసుకున్నా సరే, మనం చూసినా విన్నా రుచి చూసినా ఏదైనా ఫీలింగ్ మనకు గాలి తగిలినట్టు ఇలా తగిలి స్పర్శ జ్ఞానము ఏది వచ్చినా సరే అదంతా కూడా ఒక వైబ్రేషన్ ద్వారా ఏవైతే మనకు ఆ యాటమ్స్, ఇంకా ముందుకెళ్తే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారన్నమాట, ఆ పార్టికల్స్ ఆ వేవ్స్ మనకు తగలడం ద్వారానే మనకు ఆ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అది ఎంత ఇంకా సైన్స్లోకి వెళితే అది ఎంతో సైన్స్, దాని వరకు మనం వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. అంటే ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది మనకు అర్థమైతే, ఈ ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా మన మైండ్ ఏమవుతుందంటే, బ్రెయిన్లో ఈ ఎప్పుడు మనం రకరకాలుగా ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒక 60,000 ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి. అంటే ప్రతి ఆలోచన కూడా అది ఒక శక్తి, ఒక శక్తి యొక్క ఫామ్. అంటే మనం ఆలోచన వస్తుంటే బయట దాని గురించి ఆలోచగానే ఆలోచనతో పాటు కొంత శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఏది మనము బయట విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ అయితే అది నెగిటివ్గా వెళ్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్గా వెళ్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనము శక్తిని తీసుకుని కూడగట్టుకునే దానికన్నా ఖర్చు పెట్టే శక్తి ఎక్కువైపోతుంది. ఈ ఆ మెడిటేషన్ ఏం చేస్తుందంటే మన యొక్క మైండ్ని ప్రశాంతతలోకి తీసుకెళ్ళి
అందులో ఉండే రకరకాలైన ఈ అనవసరమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ లేకుండా దాన్ని స్థిరపరుస్తుంది. ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ మెడిటేషన్ మధ్యలో మన యొక్క విష్ ఏదన్నా ఉన్నా అంటే ఆ అని చెప్తూ ఉండేటప్పుడు ఈ ఆ మెడిటేషన్ ఆ అయిపోయాక మళ్ళీ మనం శ్వాస తీసుకుని ఆ అనే లోపల ఆ సైలెన్స్లో మన యొక్క విషయం మనం అనుకున్నా సరే జస్ట్ ఆ మైండ్ తోటి మనం ఉన్నా సరే ముందు చెప్పుకుని మైండ్తో ఉన్నా కూడా మన యొక్క కోరిక నెరవేరడానికి కావాల్సిన ఒక శక్తి మన లోపల ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆ మెడిటేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఒక విధంగా మనం ఎలా చేస్తామంటే ఈ ఆ చేస్తుండేటప్పుడు ఈ ఆ మెడిటేషన్ కూడా ఎక్కడ చేస్తాము మన యొక్క చక్రాసు మీద చేస్తామన్నమాట. ఈ చక్రాసు మీద ఎందుకు చేస్తాము? ఫస్ట్ మనము చూసుకుంటే ఇక్కడ సహస్రార చక్రము, ఇది ఆజ్ఞాచక్రము, ఇది విశుద్ధ చక్రము, హార్ట్ చక్ర, హార్ట్ చక్ర అదే మనము అనాహత చక్ర అంటాము, సోలార్ ప్లెక్సస్ చక్ర, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మణిపూరకము, ఇక్కడికి వచ్చేటప్పటికి స్వాధిష్టాన చక్రం చక్ర, వెనకాల మన వెన్నుపూస చివరికి వచ్చేటప్పటికి మూలాధార చక్రము ఆర్ బేసిక్ చక్ర అంటాం. అయితే మనము ఆ చేస్తున్నప్పుడు కూడా జస్ట్ మనం ఒకసారి చక్కగా బాడీని అంతా రిలాక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చక్కగా శ్వాసను లోపలికి తీసుకున్నప్పుడు పట్ట ముందుకు రావాలి, శ్వాస వదిలేటప్పుడు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు పట్ట లోపలికి వెళ్తూ చేస్తున్నప్పుడు బాడీ అంతా ఒక్కొక్క పార్ట్ రిలీజ్ అవుతున్నట్టుగా రిలాక్స్ అవుతున్నట్టుగా మన మొహం ఫేస్ అంతా రిలాక్స్ అవుతున్నట్టు, భుజాలు నెక్ రిలాక్స్ అవుతున్నట్టు, ఈ చెస్ట్ భాగము పొట్ట భాగము తొడలు కింద లెగ్స్ అలా పైనుంచి కింద వరకు మీరు బాడీ అంతా రిలాక్స్ అవుతున్నట్టుగా తీసుకుని ఒక పైనుంచి ఒక మంచి ఒక ఎనర్జీ బాల్, ఒక చాలా బ్రిలియంట్ సన్ లాగా, ఒక సూర్యుడు, ఒక అద్భుతంగా వెలుగుతున్న సూర్యుడు చాలా కూల్గా ఉండాలి, వేడి సూర్యుడు కాదు, చాలా కూల్గా ప్రశాంతంగా చంద్రుడి లాంటి సూర్యుడు మన పైన ఆ శక్తి ఒక బాల్లా ఉండి అదంతా మన శరీరం లోపల ఈ చక్రాసులోంచి శరీరం ప్రతి అణువులోకి వెళ్ళి అలా భూమి లోపలికి, భూమి లోపలికి మన భూమి క్రస్ట్ అన్నమాట, భూమి అంతర్భాగం ఉంటుంది కదా ఈ లేయర్స్ లేయర్స్ అక్కడ వరకు వెళ్ళిపోతున్నట్టుగా మనం శుభ్రం అవుతున్నట్టుగా బాడీ అంతా రిలాక్స్ అవుతున్నట్టుగా మన మనసులో అనుకున్నా కూడా మన బాడీ రిలాక్స్ అవుతుంది. తెలియకుండానే మన శరీరంలో ఎంతో టెన్షన్ ఉంటుంది, రకరకాల పార్ట్స్ టెన్షన్ టెన్షన్గా ఉంటాయి అన్నమాట. అలా రిలాక్స్ చేసుకుని అప్పుడు ఆ మెడిటేషన్ మనం చేస్తున్నప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ ఆ చెప్తున్నప్పుడు ఈ మూలాధార చక్రం మీద ఆ అక్కడి నుంచి మొదలవుతుంది, అక్కడి నుంచి ఒక్కొక్క చక్రంలోంచి మనకు ఇక్కడ ఆజ్ఞాచక్ర వరకు అది వస్తున్నట్టుగా మనం చేయాలి. మొదటిసారి చేసినప్పుడు ఒక్కొక్క చక్రంలో చేసుకుంటూ వెళ్ళొచ్చు, లేదు అంటే కింద నుంచి మూలాధార చక్రం నుంచి ఇదంతా ఒక వైట్ ట్యూబ్లైట్గా అనుకుంటూ ఈ శరీరం అంతా ఒక ట్యూబ్లైట్ లోపల పెడితే సెంటర్ ఆఫ్ ది బాడీలో వెన్నుపూసని చుట్టుకుంటూ ఇలాగ వెళ్ళినప్పుడు ఆ చెప్తున్నప్పుడు ఈ బేసిక్ చక్ర నుంచి అది ఇలా వచ్చే లైట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నట్టు. అప్పుడు మళ్ళీ అది అయిపోయాక శ్వాస తీసుకుంటాం కదా, ఆ తీసుకున్నప్పుడు మీ ఆ సైలెన్స్ మీద మీ ధ్యాస పెట్టాలి. యాక్చువల్గా ఆ సైలెన్సే మనకు నిజమైన శక్తిని తీసుకునే అవకాశం అప్పుడే ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అక్కడే ఉంటుంది. మీరు ఆ విధంగా ఒక 10 నిమిషాలు అలా చేయగలిగితే ప్రతిరోజు అక్కడే మీరు అనుకుంటారన్నమాట, నేను పాజిటివ్గా ఉన్నాను, ఐఎమ్, అంతకుముందు మనం చెప్పుకున్నాం కదా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఐఎమ్ మేనిఫెస్టింగ్ గుడ్ హెల్త్, నేను మంచి ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాను, లేకపోతే నేను మంచి ధనం నాకు కంటిన్యూస్గా వస్తూ ఉంది, ఆర్థికంగా నేను దినదినాభివృద్ధి చెందుతున్నాను, నాకు ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉన్నాయి, లేకపోతే నాకు ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది, అంటే నాకు ఈ జబ్బు పోయి రావాలి అనుకోవద్దు, నీకు ఎంత బాగాలేకపోయినా నేను రోజు రోజుకి ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది, అద్భుతంగా నేను అంటే నీ మనసుకు సంతోషం కలిగేలాంటి పాజిటివ్ని అక్కడ నువ్వు అనుకుంటూ ఉండాలన్నమాట.
నేను ఐఎమ్ మేనిఫెస్టింగ్ గుడ్ హెల్త్, ఐఎమ్ మేనిఫెస్టింగ్ గ్రేట్ అబండెన్స్, నాకు చాలా జీవితం అంతా సిరి సంపదలతో ఉంది, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, లేకపోతే నా ఫ్యామిలీ నాకు మంచి రిలేషన్ ఉంది, నా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉందో, ఐఎమ్ మేనిఫెస్టింగ్ మంచి రిజల్ట్ నాకు వస్తుంది, ఒక కోర్టు కేసే ఉందనుకోండి, దాని మీద ఏదో భయం ఉండొచ్చు, నేను ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఏ గుడ్ రిజల్ట్ ఫ్రమ్ మై అనేది, అది మధ్యలో ఆ మధ్యలో ఆ సైలెన్స్లో మీరు అనుకుని అలా 3-4 సార్లు మధ్య మధ్యలో మీ విషయను అనుకుంటూ మీరు చేస్తూ ఒక 10 మినిట్స్ చేసినప్పుడు అది మీరు ఒక 10 నిమిషాలు చేసేటప్పటికి మీ మైండ్ అంతా బాడీ అంతా క్లియర్ అయిపోయి అసలు మీరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితిలోకి వెళ్తారు. అంటే ఎప్పుడైతే ఈ ఆలోచనలు అనే ఈ సైకిల్స్ని ఈ మైండ్ దాన్ని దాటుకుని వెళ్ళగలదో అప్పుడు ఎంతో ప్రపంచమంతా విశ్వమంతా ఉన్న అద్భుతమైన యూనివర్సల్ ఎనర్జీ ఆ దివ్యమైన దైవశక్తిని తీసుకోగలిగిన శక్తి నీకు వస్తుంది. అవి అది ఉంది, శక్తి ఉంది, దైవం ఉంది, దివ్యశక్తి ఉంది, అది గాడ్ అనండి, గ్రేస్ అనండి, ఇంకోటి అనండి, ఏ రిలిజియన్ అయినా సరే అదంతా ఇక్కడే ఉంది. దాన్ని తీసుకోకుండా మనము నేను నా శరీరము నా వాళ్ళు నాది అనే ఒక స్వార్థము నాకవ్వదు, నాకంత అదృష్టం లేదు, నా జీవితంలో ఇది కాదు అనే ఇలా రకరకాలైన గీతలు ముసుగులు వేసుకుని అది లోపలికి తీసుకునే శక్తి లేకుండా మనం ఉన్నాం. ఆ శక్తిని మనం ఇందులో పెంచుకుంటున్నాం. ఎప్పుడైతే వీటన్నిటినీ దాటి ఆలోచనలు దాటి మైండ్లెస్నెస్ అంటే మైండ్ఫుల్నెస్ అని కూడా అంటారు, మైండ్ఫుల్నెస్లో మనం ఏదో ఒక దాని మీద ధ్యాస పెట్టి చేసుకోవడం అనేది ఉంటుంది. ఇది ఇలా చేస్తూ ఉన్నప్పుడే నీకు ఆ ధ్యాసలోంచి నువ్వు వెళ్ళిపోతావు అన్నమాట. నీ యొక్క ఈ ముసుగులు ఏవైతే ఉన్నాయో ఈ షీట్స్లోంచి నువ్వు బయటకు వెళ్ళిపోయి ఆ అద్భుతమైన శక్తి నీలో ఒకలా ప్రవహిస్తూ వెళ్తుంది. ఆ పాజిటివ్ థాట్ అనేది నీకు వెంటనే మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఆ మెడిటేషన్ కూడా చాలా పవర్ఫుల్గా పనికొస్తుంది. కాబట్టి మీరు అందరూ చేసి మంచి రిజల్ట్స్ మీరు అందరూ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. మా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, సిద్ధశక్తిపాత యోగ ప్రోగ్రాము హైదరాబాద్లో 31 మార్చి ఉంది, ప్రగతి నగర్లో ధ్యానహిత స్కూల్లో ఉంది. అక్కడికి మీరు అందరూ కూడా దగ్గరగా ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయ్యి క్లాస్ నేర్చుకోవచ్చు. నమస్కారం.